పేరు రామ్ శంకర్. అన్నా ఎవరు అన్న? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పీగన్నవరం. మీరు నెక్స్ట్ జగన్ గారు గెలుస్తారా? తప్పనిసరిగా గెలుస్తారు, జగనే సీఎం అవుతారు. కూటమి వాళ్ళు గెలవరని అంటున్నారు? వాళ్ళు ఏదో చెప్తారు. వాళ్ళు గెలవలేకే ముగ్గురు కలిసి వస్తున్నారు. వాళ్ళు మూడు పార్టీలు, మళ్ళీ కాంగ్రెస్ కూడా వచ్చింది, నాలుగు పార్టీలు. అలా గెలిచే సత్తా ఉంటే సింగిల్గానే వచ్చినా, సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుంది. తప్పనిసరిగా జగన్ సీఎం అవుతాడు. జగన్ గారు వైనాట్ 175 అంటున్నారు కదా, ఎన్ని సీట్లు రావచ్చు? ఒక 140 నుంచి 150 సీట్ల వరకు రావచ్చు. అధికారం ఎవరిది మళ్ళా? మళ్ళీ సీఎంఏ జగన్. జగన్ గారిపై మీ అభిప్రాయం ఏంటి? ద బెస్ట్ సీఎం వరల్డ్. నా పేరు ఉషారాణి అండి, మాది విజయనగరం. మేడం నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది? నెక్స్ట్ మళ్ళీ మన జగనన్న ప్రభుత్వమే మళ్ళీ వస్తుంది. ఎందుకు మేడం జగన్ అన్నే అంటున్నారు? ఇంత మంచి చేసి ప్రజలందరికీ ఇంత సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రజలందరికీ అన్ని సమస్యలు తీర్చే దేవుడు మా జగనన్న. జగనన్న కాకపోతే ఇంకెవరండి వస్తారు? నెక్స్ట్ అధికారం మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తుందని వాళ్ళు అంటున్నారు, నిజమేనా? ఖచ్చితంగా అధికార పార్టీ జగనన్న, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీయే వస్తుంది. ఎందుకంటే టీడీపీ అని ఈ కూటములు పెట్టుకొని వాళ్ళు ధైర్యంగా పోటీ చేసే ధైర్యం లేక వాళ్ళకి అన్ని గుంపుగా వస్తున్నాయి అన్నమాట. ఈ గుంపుగా రావడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇంకా జనం ప్రతి ఒక్కరి మాట ఏంటంటే ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, అందరూ తిట్టే వ్యక్తులే కానీ పొగిడే వ్యక్తులు ఎవరు లేరు. జగన్ గారి వల్ల ఏం ఉపయోగం లేదని అంటున్నారు? జగన్ గారి వల్ల ఏం ఉపయోగం లేదని అంటున్నారు. మాది విజయనగరం జిల్లా. నేను గత ప్రభుత్వంలో చూశాను, ఈ ఇల్లు లోన్లలో 180,000 లోన్లో 30,000 40,000 లంచాలు తీసుకొని ఈ అందరూ అన్యాయంగా ప్రజల దగ్గర సొమ్ము తీసుకున్నారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అలాంటి లంచాలకు తావేవకంట వాలంటరీ వ్యవస్థను తెచ్చి నేరుగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, డబ్బులు అవనివ్వండి, స్థలాలు అవనివ్వండి, ఏదైనా నేరుగా వారికే చేరే విధంగా అతను మంచి పరిపాలన తీసుకొచ్చాడు. ఈ తెలియని వ్యక్తులు ఏవేవో కూస్తుంటారు కారు కోతలు, కానీ ప్రజలకు చూస్తున్నారు. ఇప్పుడు ఇన్నాళ్ళలో కాదు, ఇప్పుడు అంతా సోషల్ మీడియా ఉంది, మీడియా ఉంది, ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తున్నారు. ప్రతిపక్షాలు కానీ కూటమి కానీ చెప్పే కలబోళ్ళ మాటలు నమ్మే పరిస్థితిలో ఇటువంటి జనం కూడా లేరు. మళ్ళీ మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి అవుతాడు. మా టార్గెట్ 175 మా టార్గెట్. దాన్ని ఖచ్చితంగా తీర్చిదిద్దే విధంగా మేము మా వంతు కృషి చేస్తాం జగన్మోహన్ రెడ్డి గెలిపించడానికి. మరి ఒక ముక్కల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం చెప్తావు? దేవుడు మళ్ళీ గెలుస్తాడు మీ దేవుడు? దేవుడు మళ్ళీ గెలుస్తాడు. దేవుడు పక్షాన ప్రజలు ఉంటారు తప్ప రాక్షసుల పక్షాన, దెయ్యాల పక్కన ఎవరు ఉండరు. దేవుడి పక్షాన ప్రజలు ఉంటారు. దేవుడికి కొలుస్తారు, దేవుడినే మొక్కుతారు తప్ప దెయ్యాల్ని రాక్షసుల్ని ఎవరు కొలరు, మొక్కరు. ఓటమి ఓటమే, ఓటమి కట్టినప్పుడే ఓటమి ఖాయమైంది. ఇంకా వాళ్ళు ఓడించేది ఏముంది? ఆయన సీటు మార్చుకున్నాడు, తొలి గాజువాక వేసాడు, భీమవరం వేసాడు, ఈసారి పిఠాపురం ఎందుకు వెళ్ళిపోయాడు? గెలిచే దమ్ముంటే పాత సీట్లు వేయాలి కదా. మా జగన్మోహన్ రెడ్డి కుటుంబ జన్మలుగా పులివెందల నుంచే పోటీ చేస్తుంది. ఎందుకు? దమ్ము ఉంది అక్కడ, పనిచేశారు, జనాలను వాళ్ళు నమ్ముతున్నారు, వాళ్ళని జనం నమ్ముతున్నారు. వీళ్ళని జనసేనని జనం నమ్మరు, జనం జనసేన నమ్మదు.